వేదిక పైకి అవి చేసిన పెద్దలు, వేదిక ముందులో ఉన్న పెద్దలు, మీ అందరికీ ఎంతో మహానుభావులు అయిన మీ అందరికీ నా వందనములు. ఈరోజు మనకి అందరికీ ఒక చాలా ముఖ్యమైన దినం. ఏమి దినం అంటే నాటు 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 మన ఉగాది. ఈరోజు ఈ శోభనామ సంవత్సరం, శోభకృత నామ సంవత్సరం ఉగాదికి మీ అందరికీ శుభాకాంక్షలు. దీని ముందు వచ్చిన వర్షం శుభం వర్షం, శుభం తర్వాత శోభమే వస్తుంది. ఈ శుభం శోభం సుఖం అన్నీ మనకి వస్తుంది ఈ ఉగాది పండుగలో. ఈ ఉగాది పండుగకు నాకు మా కుటుంబానికి ఒక చాలా దీర్ఘ సంబంధం ఉంది. నేను పుట్టినదో తమిళనాడులో కోయంబత్తూరులో. నాకు రెండో జన్మం ఇచ్చింది నంద్యాల్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. 1971లో అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. నాకు 5 రోజులు నేను అన్కాన్షియస్గా ఉన్నాను కర్నూలు హాస్పిటల్లో, ఉండి బతికి వచ్చాను. నాకు రెండో జన్మం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ నంద్యాల్. అదే ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నేను చదువు స్టార్ట్ బిగిన్ చేశాను, అంటే విద్య అక్కడనే ప్రారంభం చేశాను. అదే ఆంధ్రప్రదేశ్కి నాకు స్టేట్ అలొకేషన్ అయింది కాడర్గా. అదే ఆంధ్రప్రదేశ్ నంద్యాల్లో నేను సర్వీస్ స్టార్ట్ చేశాను యాజ్ ఏఎస్పి. అదే ఆంధ్రప్రదేశ్లో నేను మొదటి గవర్నర్గా పనిచేశాను. అదే ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ గవర్నర్గా కూడా నేను పనిచేశాను, ఫస్ట్ గవర్నర్గా కూడా నేను పనిచేశాను. ఇంత పెద్ద దీర్ఘ సంబంధం మాకు మా కుటుంబానికి ఆంధ్రప్రదేశ్తో పాటు. అక్కడ ఆల్మోస్ట్ 20 to 25 ఇయర్స్ నేను అక్కడ ఉండి ఉన్నాను. అండ్ ఆన్ ద హోల్ చూసుకుంటే అట్లా ఉంది. ఈరోజు ఈ కళాసుధా వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఫంక్షన్ చాలా గొప్ప ఫంక్షన్ అండి. సుధా అంటే తేనె కాదు, అది నెక్టర్, అంటే దేవుడు ఇచ్చిన, అది విష్ణు మహావిష్ణు దేవతలకు ఇచ్చిన నెక్టర్. అట్లాంటి నెక్టర్ వాళ్ళు ఇచ్చేసిన ప్రోగ్రాం ఈరోజు కళాసుధా ప్రోగ్రాం. వాళ్ళకి చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండి. శ్రీనివాస్ గారు చాలా గొప్ప ప్రోగ్రాం మీరు ఆర్గనైజ్ చేశారు. నా పంచాంగ శ్రవణం ప్రకారం, ఈరోజు ఉగాదికి పంచాంగ శ్రవణం చదువుతారు అందరూ, నా పంచాంగ శ్రవణం ప్రకారం కళాసుధాకి ఈరోజు 25 ఏళ్ళు కాదు, 20x5 ఏళ్ళు ఉంటుంది. అంటే 100 ఏళ్ళు ఉంటుంది. తర్వాత 100 ఏళ్ళు వరకు మీరు ఉంటారు. అంటే నేను పెద్ద కాబట్టి చెప్తాను, శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్ఠతి అని చెప్తాను. చాలా బాగా చాలా గొప్ప ప్రోగ్రాం. ఈ వేదిక ముందు అందరూ చాలా వాళ్ళు మాకు ఫస్ట్ టైం అవార్డు అని చెప్తున్నారు. అది నాకు రివార్డ్ దొరుకునా ఇటువంటి సేవ. నాకు దొరికింది ఇట్లాంటి ఒక సేవ. అది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సుశీలామ్మ గారు అంటే నాకు చాలా రోజుగా పరిచయం ఉంది. అంటే అట్లాంటి ఒక గొప్పవారు అల్లివారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, ఎంతోనో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నాకు నేను వచ్చానంటే అది నాకు ఒక పెద్ద రివార్డ్. అది ఇట్లాంటి రివార్డ్ నాకు దొరికిన శ్రీనివాస్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ మరొకసారి ఈ శోభనామ సంవత్సరం శుక్రనామ సంవత్సరం శుభాకాంక్షలు. అందరం సంతోషంగా ఆరోగ్యంగా బాగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా పేరు కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆ దేవుడు నరసింహన్, అదే అహోబలం నరసింహన్ పేరే పెట్టుకున్నాను నేను. సో ఆంధ్రప్రదేశ్తో పాటు నాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నాకు ఈరోజు చాలా సంతోషం ఈ ఉగాది ఫంక్షన్లో, ఈ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొనేదానికి చాలా సంతోషం. శ్రీనివాస్ గారికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.